తెలుగు స్టార్ హీరో సినిమా అనగానే అందరూ ఇప్పుడు మాట్లాడుకునేది కథతో పాటు ఆ సినిమా కలెక్షన్లు కూడాను. మన దగ్గర ఎంత వచ్చింది, ఓవర్సీస్లో ఎంత కలెక్ట్ చేసింది అనే దానిపై కూడా అభిమానులు ఆలోచిస్తున్నారు. ఈ మధ్య కాలంలో మన తెలుగు సినిమాలు ఓవర్సీస్లో అనుకున్నంతగా ఆడకపోయినా ఇప్పుడు దసరాకు రాబోతున్న సినిమాలు మాత్రం బిజినెస్ బాగానే చేస్తున్నాయి. ఎన్టీఆర్ సినిమా జైలవకుశ సినిమా అయితే ఇప్పటికే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి ధరకే అమ్ముడుపోయింది. అయితే ఓవర్సీస్లో మాత్రం ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. కానీ జైలవకుశ సినిమా ఆఫీస్ నుండి వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఒక ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ హౌస్ నుంచి మంచి ధరకే అడిగినట్లు చెబుతున్నారు. అసలు ఆ సినిమా ఇంకా ఏ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కొనకపోవడానికి కారణం కూడా జైలవకుశ ప్రొడ్యూసర్లు చెబుతున్న ధరే. కానీ ఒక డిస్ట్రిబ్యూషన్ హౌస్ వాళ్ళు 8.5 కోట్ల ఆఫర్ చేసినట్లు చెబుతున్నారు. ఈ బిగ్ బడ్జెట్ సినిమాకు ఇప్పుడు ఉన్న మార్కెట్ రేట్ బట్టి ఆలోచిస్తే ఇది మంచి రేట్ అని చెప్పాలి. అంతకుముందు ఎన్టీఆర్ సినిమాలు కూడా మంచి బిజినెస్ చేసిన ఈ సినిమాకు పలికినంత ధర అయితే రాలేదు. ఇదే సమయంలో మహేష్ బాబు సినిమా స్పైడర్ కూడా విడుదల అవడంతో పోటీ గట్టిగానే ఉంది. ఇంతటి పోటీలో కూడా ఏ మొత్తానికి అడుగుతున్నారు అంటే కథలో వైవిధ్యమైన కారణం అని తెలుస్తుంది. ఏది ఏమైనా ఎన్టీఆర్ కెరియర్లో నే ఎక్కువ మొత్తం పెట్టి కొనుక్కున్న ఓవర్సీస్ సినిమాగా రికార్డు నెలకొంది. జైలవకుశ కానీ ఈ మొత్తం రికవరీ చేయాలంటే మాత్రం 2.5 మిలియన్ డాలర్లు వసూలు చేయాలి. కెఎస్ రవిచంద్ర డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా 21 సెప్టెంబర్ విడుదలవుతుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ 3 విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. అయితే ఈ సినిమా విడుదలైన 1 వారం రోజులకే మహేష్ స్పైడర్ విడుదల కావడం ఈ సినిమాపై ఓవర్సీస్ మార్కెట్పై ఏమైనా ప్రభావం రావచ్చు అని చెబుతున్నారు ట్రేడ్ వర్గాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రీ టికెట్.